మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థిగా మంత్రి చామకూర మల్లారెడ్డి నామినేషన్ ఈసీఐ మార్గదర్శకాల ప్రకారమే ఆమోదించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేష్ కుమార్ తెలిపారు నామినేషన్ల తర్వాత మల్లారెడ్డి విద్యా అర్హతపై దాఖలైన కౌంటర్ పై మంగళవారం ఆయన వివరణ ఇచ్చారు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మేడ్చల్ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడి సమక్షంలో నిర్వహించినట్లు తెలిపారు రిటర్నింగ్ అధికారి మాన్యువెల్లోని పారా ఆరు పాయింట్ పది పాయింట్ ఒకటి ప్రకారం నిర్దేశించిన అఫిడవిట్ను పూర్తిగా నింపిన కారణంగా నామినేషన్ను తిరస్కరించకూడదని పేర్కొన్నారు రిటర్నింగ్ ఆఫీసర్స్ మాన్యువల్లోని మంత్రి సిహెచ్ మల్లారెడ్డి దాఖలు చేసిన నామినేషన్లు అఫిడవిట్లను ఈఎస్ఐ ఆదేశాల మేరకు ఆర్ఓ నోటీస్ బోర్డులో పెట్టినట్లు ఈఎస్ఐ వెబ్సైట్లో కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు ఎనిమిదవ తేదీన రెండు సెట్లు తొమ్మిదిన రెండు సెట్లు నామినేషన్లతో పాటు అఫిడవిట్లు దాఖలు చేసినట్లు వివరించారు అన్ని పరిశీలనలు పూర్తయిన తర్వాతే ఈఎస్ఐ మార్గదర్శకాల ప్రకారం ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు